హాయోస్ నిన్న జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో అయితే ఒక హల్చల్ చేసిందని చెప్పొచ్చు సోహెల్ గారు షూటింగ్ స్పాట్లో వాళ్ళ ప్రొడ్యూసర్స్ తోటి తర్వాత వాళ్ళ కొలిక్స్ తోటి పడ్డట్టు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు దాని గురించి సోహెల్ గారు అభిమానులు గారు కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు అయితే కానీ కొంత టెషన్కైతే లోనేయారని చెప్పుకోవచ్చు అసలు ఏం జరిగింది నిజంగానే గొడవ జరిగింది దాన్ని ఫ్రాంగ్ చేశారని చెప్పి దాన్ని తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు అంటే మన మెరో టీవీ ఎక్స్క్లూజివ్ ఈరోజు సోహెల్ గారితో ఆ ప్రొడ్యూసర్స్తో మాట్లాడటానికి ఒక చిన్న ప్రయత్నం ఏం చేద్దాం ఆ గొడవ ఎందుకు జరగడానికి కారణం ఏంటి అసలు నిజమే నిజమైన గొడవ లేకుంటే ఇది కావాలని ఏప్రిల్ పూల్ చేయడానికి చేసిన గొడవ అనేది మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా అభిమానులు చూడంగానే కొంత ఆందోళనకు గురవుతూ ఉంటారు ఈ మొత్తం దీని మీద క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు సోహెల్ గారు ఉన్నారు సోహెల్తో పాటు సోహెల్ గారు నటిస్తున్న ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో చక్రీ గారు ఉన్నారు మొన్న పాటు అండ్ సోహెల్ గారు చూస్తున్నారు కదా టీమ్ వీళ్ళు ముగ్గురు అండి నిన్న మొత్తం గొడవ కారణం సార్ చాలా రోజులు మనం కలిసి కోడి ఈ మంచి కారణం కానీ మిమ్మల్ని ఎలా కలుస్తానే అని అనుకోలేదు ఇంకా సోహెల్ గారికి ఇంత కోపం ఉంటుంది సోహెల్ నిజంగా నేను ఒక డౌట్ సార్ నాకు సోహెల్ గారు నిజంగానే మీరు గొడవ పడ్డారని నేను నమ్ముతున్నాను మీరేం కాదు అంటున్నారు అంతగా అంటే ఇప్పుడు యాక్చువల్గా యాక్టర్ అయిపోయాడు కాబట్టి యాక్టర్ నుంచి ఏదో అంటున్నారు హాలీవుడ్ రేంజ్లో దాన్ని సీన్ పండించారు నిజంగా ఏం జరిగింది నిజంగా అది ఏంటంటే బేసికలీ ఆ రోజు బిఫోర్ డే నేను వెళ్ళిన నైట్ త్రీ థర్టీ అయింది నేను వచ్చేసరికి సో మార్నింగ్ నేను లేట్ వచ్చిన ఫస్ట్ టైం నేను ఎప్పుడైనా లొకేషన్ లొకేషన్కి టైంకి సిక్స్ థర్టీకి నేను మార్నింగ్ లొకేషన్లో ఉంటాను నేను సిక్స్ థర్టీకి అలాంటిది ఆ రోజు ఎయిట్ థర్టీకి వచ్చిన వచ్చేటప్పుడు అభిషేక్కి ఫోన్ చేసిన సో అభిషేక్ నా ఫ్రెండ్ అండ్ కో ప్రొడ్యూసర్ ఇడు అండ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మా చక్రీ సార్ అనమాట సో నేను అప్పుడు ఇంకా అపిరెడ్డి సార్కి తెలియదు సో సో ఈజ్ ద మెయిన్ ప్రొడ్యూసర్ అపి సార్ సో ఆయనకు తెలియదు ఇదంతా ఏమైంది చక్రి సార్ ఒక్కరే ఉన్నారు ఇక్కడ ఎవ్రీథింగ్ హీ విల్ హ్యాండిల్ అనమాట ఇక్కడ లొకేషన్లో నేను వీడికి ఏమన్నానంటే వచ్చేటప్పుడు అరే ఈరోజు లేటుగా వస్తున్నాను ఈరోజు ఏప్రిల్ కదా సో ఏప్రిల్ అయితే మనం పని చేద్దాము నువ్వు నేను అంత ఇద్దరమే అని చెప్పేసి అంటే అందులో మా డైరెక్టర్ శ్రీనివాస్ సార్ని కూడా ఇన్క్లూడ్ చేసిండు ముగ్గురికి మాత్రమే తెలిసింది చెప్పినా అరే నన్ను వచ్చి నేను నీ మీద అరుస్తారా నువ్వు ఫస్ట్ వెళ్ళి అందరి ముందు లౌడ్ స్పీకర్ పెట్టి ఇంకెంత సేపు అది అని చెప్పేసి అరువురా అని చెప్పేసి అన్న సరే అని చెప్పేసి అందరి ముందు లౌడ్ స్పీకర్ పెట్టి ఇంకెంతసేపు వస్తావు నువ్వు ఆ లొకేషన్ ఎందుకు అది ఇది అని వీడు అడిచిండి అప్పటికే అయిపోయింది నేను వచ్చేసిన వచ్చి డైరెక్ట్ ఎంటర్ అయిపోయినా వీడికి అప్పుడే చెప్పినా అరే కొంచెం రెండు కెమెరాలు పెట్టుకోరా రెడీగా పెట్టు అంటే ఆ ఒకటే కెమెరా పెట్టేసుకున్నారు ఆ ఇద్దరు కూడా ఒకటే దగ్గర షూట్ చేసారు అందరు రియాక్షన్ తీసుకోమంటే ఇంకా బాగా వచ్చేది సో వెళ్ళినా డైరెక్ట్ అటాక్ చేసేసినా నువ్వు నా ఫోన్లు ఏకు అది ఇది అని చెప్పేసి ఇంకా ఇచ్చి పడేసినా ఇక వీడు కూడా నా మీద రావడం అది ఇది లొకేషన్ అందరు షాక్ నిజంగా మీ ఇద్దరికే తెలుసు మీ ప్రొడ్యూసర్ చక్రీ గారు అయితే ఆ కెమెరా ఎవడో తీస్తుంటే ఆడికి వార్నింగ్ కూడా ఇచ్చారు అక్కడ అందరితో కట్ అయిపోయింది మీరు ఎంత యాక్ట్ చేశారో అంత మించి అతను కూడా డబుల్ యాక్టివ్ లాగటం నిజంగా ఇప్పటికీ అంటే మీ అభిమానులు అయితే నమ్మలేకపోతున్నారు నిజంగా అయితే ఒక్కటి మీకు గ్యారంటీ ఏం చెప్తానంటే అంటే మీరు ఇందాక అన్నారు కదా మేము నమ్మలేకపోతున్నాం అని కాల్ తీసి చూడండి ఎయిట్ ట్వంటీ త్రీ నుంచి కంటిన్యూ మాకు ఎన్ని కాల్స్ అంటే వచ్చే ముందు మేము ప్రీప్లాన్ ఉండే సెట్లో ఎవరికి తెలియదు ఆల్మోస్ట్ ఒకరిని కొట్టేశాడు కూడా వీడియోగ్రాఫర్ని ఊరికి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ వీడియో 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 ముందుకు వచ్చాడేసారా మొత్తం ప్రీ ప్లాన్ అండి ఇది అంటే మేము అనుకున్నాం ఇది అంటే మేము అనుకున్నాం మేమిద్దరం ఈయనకు తెలీదు సెట్ లో ఎవరు తెలియదు ఆల్మోస్ట్ మా కోడర్ అయితే క్యారిన్ కుచేశాడు మా కెమెరామెన్ అయితే ఈవినింగ్ ఫ్లైట్ పెరక్క చెన్నై కా అన్నాడు హీరోయిన్ అయితే మీరు చూసే ఉంటారు లిటరల్ ఏడు తక్కువే కాబట్టి హీరోయిన్ గారు అయితే పక్క ఏడుస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనే లోపే మొత్తం అంతా రెండు మూడు నిమిషాల్లో మొత్తం ప్లాన్ అంతా మీరు అమలు పరిచారు కానీ మీ నేనైతే బాగా టెన్షన్ పడింది మీ ప్రొడ్యూసర్ చక్రీ గారు అండి ఆయన అసలు ఒకసారిగా అసలు ఏం చేయాలో ఆ టైంలో అర్థం కాలేదు అంటే మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు అతని కంట్రోల్ చేయరు మధ్యలో వస్తే ఆయన కూడా పెట్టేదట్టు అండి దెబ్బలు యాక్చువల్కి ఆ రోజు యాక్చువల్ లాస్ట్ డే అనుకున్నాం షూటు సో అప్పటి వరకు చాలా అంటే వితౌట్ టెన్ మినిట్స్ డిస్టర్బెన్స్ షూట్ జరిగింది ఆ రోజు వరకు విఆర్ క్వైట్ హ్యాపీ విత్ ద వే ఇట్ ఈస్ నో గాన్ సో సడన్గా ఈ ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఐ కుడ్ నాట్ గేజ్ దట్ ఇట్ ఈస్ యు నో ఫ్రాంక్ దట్స్ ద మెయిన్ థింగ్ అండ్ దెన్ అబ్వియస్లీ వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ బట్ ఐ ఐ నో ఐ కుడ్ నాట్ గేజ్ దట్ అందుకని నేను ఏం చేశానంటే ఇద్దరిని ఆపుదాం అన్న ఉద్దేశంతో వెళ్ళాను ఐ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ రియల్ ఒకవేళ మీరు నిన్న ఉన్న సిచ్యువేషన్లో జరుగుతున్న గొడవలో మీరు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే మీరు సీన్ సీన్ టు సీన్ చూశారు సో వీళ్ళు కదా సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ఫ్రెండే చేసేవాళ్ళు అసలు యాక్చువల్గా సపోర్ట్ చేయలేదు కాబట్టి నిజంగా అనేది ఒక బ్రాండ్ అంటే ఇప్పటికీ అతనికి మంచి ఫేమ్ ఉంది బయట అభిమానులు ఉన్నారు అంత అంత రియాక్ట్ అవుతాడని ఎవరైతే అనుకోరు ఎందుకంటే మనవాడు ఇప్పుడు నాతో ఒక మాట అయితే ఒకళ్ళు అన్నారండి చికెన్ చికెన్ మటన్ మటన్ ఈ మధ్యకాలంలో బాగా చికెన్ మటన్ తిని దూకుతున్నాడు అని చెప్పి ఒకళ్ళు అన్నారు నాతోటి అంటే నిజంగా ఆ టైంలో అయితే మీరు ఎవరు సపోర్ట్ చేశారు యాక్చువల్గా ఎవరికి సపోర్ట్ చేయనండి బికాస్ ప్రొడక్షన్ ఇన్ ఆ టైంలో మనకి ప్రొడక్షన్ హౌస్ అండ్ ఇట్స్ దేర్ దేర్ ఈస్ నో మిస్టేక్ యాక్చువల్లీ అది అప్పుడు ఆ టైంలో ఇద్దరిది మిస్టేక్ ఉన్నట్టే ఇట్స్ నాట్ వన్ సైడ్ ఇట్స్ ఈస్ టూ సైడ్స్ దట్స్ ద ఫైటర్స్ కమ్ సో బేసిక్గా ఇద్దరితో కూర్చొని మాట్లాడేవాళ్ళం దెన్ వీక్ హ్యావ్ సార్టెడ్ అవుట్ బికాజ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద షూట్ నాట్ ఓన్లీ మూవీ ఎనీ మూవీ స్మాల్ స్మాల్ విల్ ఫైట్స్ విల్ దెన్ దే కంటిన్యూ

వాళ్ళంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా నువ్వు ఎలా అనుకున్నావు వాళ్ళు ఫైట్ చేస్తారని సో దట్స్ ద మెయిన్ థింగ్ సోహెల్ అది సోహెల్ అండ్ సోహెల్ ఈ లుక్స్ వెరీ అగ్రెసివ్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు షూట్ అండ్ ఆల్ ఈస్ వెరీ ఫంక్షువల్ ఈస్ వెరీ కోఆపరేటివ్ అండ్ ఈజ్ ఈజ్ ఎ ప్రొడ్యూసర్స్ మ్యాన్ ఐ కెన్ టెల్ యూ దట్ హండ్రెడ్ పర్సెంట్ ఐ కుడ్ సీ సమ్ కామెంట్స్ బట్ ఒకవేళ ఎస్టర్డేది జరుగుంటే ఐ ఇట్ కుడ్ హ్ బీన్ సంథింగ్ స్ట్రెస్ రిలేటెడ్ బట్ ఇట్స్ నాట్ ఈస్ యు నో నేచురల్ టెండెన్సీ ఆర్ యు నో రెగ్యులర్ ప్రాక్టీస్ ఈస్ వెరీ క్వైట్ జెంటల్మెన్ అండ్ ఈజ్ ఈజ్ వెరీ కోఆపరేటివ్ వీ కెన్ సీ హిమ్ ఈజ్ వెరీ అడ్జస్ట్ అవుతాడు అది కావాలి ఇది కావాలని అడగడు సో బయట కొన్ని ఉంటాయి నిరూపించుకున్నారు ఇప్పుడు సోహిల్ గారు మీరు చెప్పండి ఈ ఆలోచన మీకు ఏది ఏం లేదు అంటే షూట్లో ప్రమోషన్ అనేది అసలు దాని గురించి అసలు నేను పట్టించుకోలేదు ప్రమోషన్ అనేది యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ షూటింగ్ లొకేషన్ సెడ్ది ఏది బయటికి వెళ్ళద్దు అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చెప్పిర్రు బట్ నేనేం చేసిన అంటే లొకేషన్లో ఎప్పుడు సప్పసప్ప ఉండద్దు అందరు ఎంజాయ్ చేస్తూ సంథింగ్ ఏదన్నా జరుగుతూ ఉండాలి అల్లరల్లర్గా నేను ఎక్కడున్నా కూడా ఫస్ట్ నేను కింద కమెంట్లు కానీ లేకుంటే ఏదైనా చూస్తూ ఉంటే అరే ఎందుకురా బాయ్ నీకు ఇది అంత ఆపరా అరే సోయల్గా అది ఇది అని చెప్పేసి అన్నలు కూడా ఉన్నారు కానీ ఆ కమెంట్స్ని అందరు అంటే నేను ఏమంటానంటే ఎంత ఎదిగినా నేను లెక్కనే ఉంటాను నేను నేను ఎప్పుడైనా కానీ నువ్వు ఇప్పుడు ఇట్లు ఉండాలి యూ హ్యావ్ టు మెయింటైన్ కొంచెం యాటిట్యూడ్ మెయింటైన్ చేయి కానీ నేను జిందగీలా చేయను నేను నేను ఎట్లున్నాను అట్లనే ఉంటా ఇట్లనే నేను అల్లరిగా ఉంటాను అందరిని నవ్విస్తూ ఉంటా అందరితోనే ఇలా ప్రాంక్ ఏమున్నది ఆ రోజు ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ ఫుల్ చేయాలని చెప్పేసి ఆ రోజు అందరు ఏప్రిల్ ఫుల్ ఎంతో మంది చేస్తూ ఉంటారు సో మేము చేసినాం అంతే సో అందులో తప్పేం లేదు చేసేది అర్థమైపోతుంది చేస్తున్నారా రియలైజ్ అవుతుంది అది మీదైతే నిజంగా ఒకటికి పదిసార్లు ఆ వీడియో చూస్తే కానీ అర్థం కాదు అంటే అప్పటికీ అర్థం కాలేదు మీ అందరికీ మీరు బయటకు వచ్చి మళ్ళీ వేరే రెండో వీడియో రిలీజ్ చేసినతేనే మిగతా అందరికీ తెలిసిపోయింది ఈ లోపు వేరే అవ్వాల్సినంత అయిపోయింది మీరు చెప్పండి సోహెల్ గారు అంటే ఎలా ఉంటారు మామూలు అట్లా మీ ఫ్రెండ్ కావచ్చు కానీ మామూలుగా అంటే బిగ్ బాస్లో చూసిన సోహెల్ గారు ఇప్పుడు అంటే ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత సోహెల్ గారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీఈస్ వెరీ గుడ్ అట్ హార్ట్ అండి అండ్ ఇంకొకటి ఇప్పుడు అప్పుడు నాకైతే వన్ పర్సెంట్ కూడా తేడా ఏం లేదు మా ఒక వంద రోజులు మిస్ అయ్యాం అంతే అంతే తప్ప ఇంకా మిగతాది అప్పుడు అసలు ఏ చేంజ్ ఉండదు అంత దగ్గర ఇప్పుడు కాదు బ్లాక్ బస్టర్ కొడతాడు తర్వాత ఎన్ని కొట్టినా సరే వీడు ఎంతే ఉంటాడు అది పక్కా ఇంకా చిరంజీవి గారు ఒప్పుకున్నారు చిరంజీవి గారు అండ్ ఇంకొకటి సెట్లో కానీ ఎక్కడ కానీ చాలా ఫ్రెండ్లీ ఉంటాడు అంటే వీటితో ఆర్టిస్ట్లో కూడా ఎంత ఫ్రెండ్లీ ఉంటుంది అంటే ఈజీగా చేసేస్తారు ఈదిగా చాలా ఫ్రెండ్లీ ఉంటాడు ఆ విషయంలో ఒకవేళ అంటే నేను ఈ ప్రశ్న అడగచ్చు లేదా తెలియదు కానీ సోహెల్ గారు మొహంలో ఆ కోపం చూసిన తర్వాత నాకు ఓ విలన్ కనపడ్డా ఇప్పుడు మరి సోహెల్ని హీరోయిన్ అయి చూస్తున్నాం నిజంగా ఆ కోపం కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ దూకుడు కానీ చూస్తున్నాడు మీకే అనిపిస్తుంది ప్రొడ్యూసర్గా మీరు చెప్పిన కో ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు అది ఇంకా వాడు చెప్పాలి ఇదే నేనేమంటున్నాను అంటే ఇదే పర్ఫార్మర్ మనం ఏది చెప్పినా జయచేస్తాడు నేను చెప్తాను నేను నా ఫేవరెట్ యాక్టర్ ఇప్పుడు ఉన్న అందులో నా ఫేవరెట్ యాక్టర్ ఇప్పుడు అంటే రీసెంట్లీ విజయ్ సేతుపతి గారు సో విజయ్ సేతుపతి గారు ఎక్కడి నుంచో స్ట్రగుల్ అయ్యి ఆయన ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు తెలుగు మూవీస్ చేస్తున్నారు తమిళ్ ఇప్పుడు హిందీలో కూడా చేస్తున్నారు విలన్గా చేస్తున్నారు హీరోగా చేస్తున్నారు ఆ క్రేజ్ ఎక్కడ తగ్గట్లేదు సో బీయింగ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ అంటే ఏంటిది అన్నీ చేయాలి అంటే ప్రతి ఒక్కటి అందులో విలన్ కానీ విలనిజం కానీ హీరోయిజం కానీ లేదంటే కామెడీ కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ సో అన్నీ ఉంటేనే ఒక యాక్టర్ నా దృష్టిలో సో యాక్టర్ అన్నాక డెఫినెట్లీ నాకు అలాంటిది ఏదన్నా నాకు లైక్ కొంచెం పవర్ఫుల్ రోల్ ఏదన్నా కంపల్సరీ విలన్కి వస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇన్ ద ఫ్యూచర్ డెఫినెట్లీ నేను చేస్తా అది ఒకవేళ సెట్ అయితే డెఫినెట్లీ నేను చేస్తాది అది బీయింగ్ బీయింగ్ అన్ యాక్టర్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ చేయాలన్న యాక్టర్ అన్నాక ఇక్కడనే ఉంటాం బాగా వాటర్ బాగా పడ్డది మా బొగ్గు సింగర్ ఇన్ మజాక రీసెంట్గా ఇంకోటి విన్నాను సార్ అంటే మీ తమ్ముడు గారు కూడా జాబ్ వచ్చింది చెప్పుకోడన్నా నిజంగా అది కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఇక్కడ లేడు కానీ అంటే ఖచ్చితంగా మాట్లాడిచ్చేవాడిని అంటే మీ పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలాలు అయితే మీకు కనిపిస్తున్నాయి మీరు యాక్టర్గా సెట్ అవుతున్నారు అంటే నిజంగా ఇవన్నీ ఒక బిగ్ బాస్ మీకైతే ఒక మంచి ఫేమ్ అయితే తీసుకొని వచ్చింది మీ అభిమానులకి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధపడుతుంటారు బాధపడరు కానీ ఏం లేదు అందరికీ ఒకటే చెప్తున్నాను నేను ఫస్ట్ మా తమ్ముడు గురించి చెప్పాలి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ చాలా హ్యాపీగా ఉంది వాడి గురించి ఎందుకంటే బీయింగ్ ఏ సింగర్ అని బిడ్డ మా డాడీ సింగర్ అయినలో చేశాడు మా బాబాయ్ కూడా సింగర్ అనియే సో ఇప్పుడు మా తమ్ముడు కూడా సింగర్ అని మళ్ళీ జాబ్ సో మా ఫ్యామిలీ మొత్తం సింగర్ అయిన మీద అంటే ఒక సింగర్ అని సింగరేణి వల్లనే నీకు ఈ స్టేజ్ వరకు వచ్చిన నేను ఆ డబ్బులతోనే మా నాన్న చాలా కష్టం అవును చాలా కష్టం ఉంటుంది అందరు తెలిసి గ్రౌండ్ వెళ్ళడము తట్టలు మోయడము దాని వెనకాల ఎంతో మందికి పెయిన్స్ రావడము లేక ఫిఫ్టీ ఇయర్స్ అవ్వంగానే మోకాళ్ళ నొప్పులు అవి ఇవి వస్తూనే ఉంటాయి కామన్గా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అవన్నీ బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం మిషన్స్ రావడం అది జరిగింది సో ఎవ్రీథింగ్ ఈ స్కూల్ నా సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ ఎందుకంటే సింగర్ అయిన జాబ్ రావడం అనేది చిన్న విషయం కాదు అది ఒక సెక్యూర్డ్ ఇది వచ్చింది సో చాలా హ్యాపీగా ఉంది సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది బయటికి రాగానే తమ్ముడు జాబ్ సెట్ అయిపోయింది సో ఇంతకన్నా యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్గా నాకు ఇంకేం కావాలి సో అది అండ్ నా అభిమానులందరికీ అంటే నా ఫ్రెండ్స్కి అందరికీ ఒకటే చెప్తున్నాను ఏం భయపడకండి ఇలాంటివి చేసినప్పుడు జస్ట్ ప్రాంక్ వీడియోస్ చేస్తా అండ్ డెఫినెట్లీ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా మీరు అందరూ ఇప్పుడు వీడియో చూసిరు సో అది కూడా ఒక ఎంటర్టైన్మెంటే దాని గురించి ఏదో మాట్లాడుకుంటారు అరే సోహేలి అన్న ఇట్లా ఘోరం చేసిండు కదా అట్లా చేసిండు కదా ఇట్లా చేసిండని అని సో నా గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా భయ్యా నేను ఎవరిని ఇక్కడ మోసం చేస్తాను నేను ఏం చేస్తాను ఎందుకంటే సోహేలియన్స్ నా ఫ్రెండ్స్ సోహేలియన్స్ ఉన్నారు వాళ్ళందరూ మేము ఇప్పటికీ మేమందరం కలిసి త్రీ చిన్నపిల్లలై చిన్న పిల్లలకి త్రీ హార్ట్ సర్జరీస్ సక్సెస్ చేసినామని ఇప్పటికీ అది ఇప్పుడు నెక్స్ట్ అనౌన్స్ చేస్తున్నాను త్రీ సక్సెస్ అయినాయి హార్ట్ సర్జరీస్ ముగ్గురు పిల్లల చిన్న చిన్న పిల్లలై సో చాలా హ్యాపీగా ఉంది ఇద్దరిది హార్ట్ సర్జరీ అండ్ ఒకరిది బ్రెయిన్ సర్జరీ అయింది సో మూడు ఆపరేషన్స్ కూడా సక్సెస్ అయ్యాయి అది కూడా ఉంది సో ఇలాంటి మంచి పనులకి ఏదన్నా మీరు ఎంకరేజ్ చేయండి మేము ఇంకా చేస్తూ ఉంటాం మేము అందరము సో ఈ నేననే కాదు చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు చాలామంది ఉంటారు యాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు ఇప్పుడిప్పుడు ఎదిగే వాళ్ళు వాళ్ళు కూడా ఎంతోమంది సాయం చేస్తూ ఉంటారు సో ఆ సాయం చేసినప్పుడు డెఫినెట్లీ మీరు మోటివేట్ చేయండి ఇంకా 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 చేయబుద్ధి అవుతుంది సో అలాంటి ఎంకరేజ్ చేయండి ఇలాంటి జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే తీసుకోండి అంతే ఇక తక్కువ కాలం మీతో మేము జర్నీ చేశాం అంటే బిగ్ బాస్ నుంచే మీరు నా పరిచయం కానీ మిమ్మల్ని చూస్తాం మీ సేవా కార్యక్రమాన్ని చూసాం మనమే వెళ్ళి ద అనాథాశ్రమంకి వెళ్ళి చెక్కుల రూపంలో కూడా చాలా మందికి ఇచ్చాను నేను అనుకున్నాను ఇక్కడే ఆగిపోతారా ముందుకు వస్తారని చెప్పి నాకు ఇంకో న్యూస్ చెప్పారు మీరు ఇప్పుడే ముగ్గురికి హార్ట్ సర్జరీ చేయించారు మీకు సేవా కార్యక్రమాలలో అయితే మీరు మనసు ఎప్పటికీ అలానే ఉంటుంది ఆ చిరంజీవి గారు మనకి చెప్పినట్లు మేడం గారు చెప్పినట్లు ఇక్కడ నాగార్జున గారు చెప్పినట్టు అవి డైలాగ్ ఉంది కదా కథ వేరే ఉండదు నిజంగా సోహెల్ గారి గురించి చెప్పండి కథ వేరే అండి మనిషి అంత మంచి మన మనందరం ప్రత్యక్షంగా అభిమానులకు కావచ్చు తన పక్కన ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలుసు అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా దీన్ని ఫ్రాంక్గా తీసుకోండి అంటే ఫండి ఫండిగా తీసుకొని చెప్పి కూడా మన సోహెల్ గారు చెప్తున్నారు సోహెల్ గారి గురించి మనం ప్రొడ్యూసర్ గారిని ఇంకొక మనిషిని అడగాలి ఎందుకంటే సోహెన్ గారు మటన్ అంటే చాలా ఇష్టం చికెన్ మటన్ ఎందుకంటే అది ఒక బ్రాండ్ చికెన్ చికెన్ మటన్ మటన్ షూటింగ్ టైంలో నిజంగా మిగతా విషయాల్లో కాంప్రమైజ్ అని ఈ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వాలని మన అందరికీ తెలుసు ప్రొడ్యూసర్ కానీ కూడా ఒక మాట్లాడుకుందాం అంటే ప్రొడ్యూసర్ కానీ కూడా ఎక్కువేం డిమాండ్ చేయడం చెప్పుకోవడం ఉన్నావు కానీ బాగా ఇష్టమైన ఫుడ్ అదే కాబట్టి ఎప్పుడన్నా వీళ్ళ మధ్య డిస్కషన్ వచ్చి అలాంటిది సంఘటనలు ఏమైనా జరిగాయా ఒకసారి యాక్చువల్గా తనకి ఇష్టం చికెన్ అనేది బాగా ఇష్టం మటన్ కన్నా చికెన్ ఎక్కువ తింటాడు అండ్ ఆల్సో దట్ ఆల్సో ఈ డోంట్ గెట్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ కర్రీస్ ఆర్ ఎనీథింగ్ ఈ డైట్ ఫుడ్ తీసుకుంటాడు చికెన్లో కూడా

ఐ మీన్ ఇఫ్ రీ రీటేక్ కావాలంటే ఈ డెఫినెట్లీ ఈ హిమ్సెల్ఫ్ కమ్స్ అవర్డ్ అండ్ సే ఐ విల్ ఐ విల్ షూట్ ఇట్ అగే అట్లా సో దర్ ఈజ్ నో డౌట్ డెఫినెట్లీ అంటే కొంచెం బయట ఉన్నది వేరుంటుంది మనకి పర్సనల్గా తెలిసినప్పుడు అది వేరుంటుంది ఐ రిక్వెస్ట్ అందరినీ ఆ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డెఫినెట్లీ ఇది ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే తీసుకోండి బికాజ్ ఈ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు ఎంటర్టైన్ అండ్ డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్ విత్ నో డిఫరెంట్ గుడ్ స్టఫ్ ఐఎమ్ షూర్ ఈజ్ గోయింగ్ టు ఎంటర్టైనింగ్ అది ఒకసారి సోహెల్ని ప్రేమించి చూడండి దానికి మీకు ఒక డైలాగ్ ఉంటుంది టన్నులు టన్నుల్ అంత మించి ప్రేమ అయితే అతని దగ్గర ఉంటుంది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు నేను ఒకరిని చాలామంది అభిమానులు కూడా వాళ్ళ అభిమాని కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చూశాను ఖచ్చితంగా మీరు ఇప్పుడు చేయవే మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని హండ్రెడ్ పర్సెంట్ మరి ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ మీరు ఉండాలని ఎట్ ఎ టైం మీ సేవా కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోవాలని మా మెరటి తరఫున మేము కోరుకుంటున్నాం విషయం చెప్పాలి నా ఫ్రెండ్స్ ఎంతమంది అయితే లైక్ అంటే నేను ఒక్క నా కష్టమే కాదు ఇది మూడు ఆపరేషన్ సక్సెస్ అయింది నా స నాస నేను నాతో పాటు నా సోహెలియన్స్ అని సోహియాన్ అని సోకిల్ అని చోటుపట్టే అని సోనల్ అని చెప్పేసి అందరు అందరు కలిసి గూగుల్ పే చేయడం అది చేయడం నా తరపు నుంచి నేను ఇవ్వంగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఆపరేషన్కి అయింది అనుకోండి నేను ఇప్పుడు ఉన్న పొజిషన్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఇవ్వలేను ఓ వన్ టూ వరకు నేను ఇది చేశాను మిగతా అన్నీ వాళ్ళే చేశారు సో వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మనం సొసైటీకి ఇలాగే హెల్ప్ చేస్తూ ఉందాము ఇలాంటివి ఏమైనా ఇంకా ఉన్నప్పుడు డెఫినెట్లీ మనము సోషల్ కాస్కి మనం ఫస్ట్ ఉందాము అండ్ మనల్ని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మంచి పనులు చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్న అంతే ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చిన్న పిల్లల్ని చూసినప్పుడు నేను ఎత్తుకొని చూసినా అన్న హ్యాపీనెస్ వేరుండే అన్న అమ్మతోడే చెప్తున్నా హ్యాపీనెస్ వేరుండే మస్తు అనిపించింది నాకు అరే ఫైనలీ ఇట్ అని చెప్పేసి ఫైనలీ డిడ్ ఇట్ అని చెప్పేసి ఒక హ్యాపీనెస్ ఉండే అంతే అన్న నేను ఒక్కటే బిలీవ్ చేస్తాను నేను బిగ్ బాస్కి వెళ్ళి వెళ్ళక ముందు మా ఫ్రెండ్ వాళ్ళ పాపన్ టెన్ ల్యాక్స్ సర్జరీ అని అంటే అప్పుడు నేను అందరి దగ్గర కలెక్ట్ చేసి నేను ఇచ్చి ఇంట్లో నుంచి మామయ్య దగ్గర నుంచి అటు నుంచి ఇదంతా చేసి అది చేశాను ఆ పాప బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను లైక్ స్ట్రీట్ డాగ్స్కి మేము ఫుడ్స్ పెట్టి ఫుడ్ పెట్టినాం వండి అదంతా సో అది కూడా మాకు ప్లస్ పాయింట్ అయిపోయింది అది పరిస్థితి సో అది ఒకటే బిలీవ్ చేస్తా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ దిస్ ఇస్ నవ్దీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్స్ హాయ్ గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిరర్ టీవీ

Hi, this is Nagar and, uh, uh, and please subscribe to Mirror TV. Hi, uh, Prasad, Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. Hi, guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.